నల్ల బియ్యం ఇటీవల ప్రజల్లో బాగా నానుతున్న పదం. ఆరోగ్యం జనాల్లో శ్రద్ధ పెరుగుతుండటంతో కొత్త రకం పంటలు తెరపైకి వస్తున్నాయి. ఇందులోనే భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం శ్రీరాములపల్లికి చెందిన శ్రీకాంత్ అనే యువ రైతు ఈ బ్లాక్ రైస్ సాగు చేస్తున్నాడు. తనకున్న 5 ఎకరాలలో ఈ పంట సాగు చేస్తున్నాడు. బ్లాక్ రైస్ ఒక రకమైన యాంటీ యాక్సిడెంట్. ఇందులో యాంటీ క్యాన్సర్ ఏజెంట్లు అధికంగా ఉంటాయి. అంతేకాదు, బ్లాక్ రైస్ ఐరన్, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో బ్లాక్ రైస్ను తినే ఆహారం చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారట. ఈ బ్లాక్ రైస్ను పూర్తిగా ప్రకృతి సేద్యం ఆధారంగా పండిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువగా ఈ వరి సాగు చేస్తారు. విశేషం ఏమిటంటే నల్ల బియ్యం ఉడికిన తర్వాత దాని రంగు కూడా మారుతుందట. అందుకే దీనిని బ్లూ రైస్ అని కూడా అంటారు. ఈ రైస్ వచ్చేసి కిలోకి గరిష్టంగా 500 రూపాయల చొప్పున అమ్ముతున్నానని శ్రీకాంత్ అంటున్నాడు. వీటిని ఒరిస్సా నుంచి దిగుమతి చేసుకొని పండిస్తున్నాడు. రైతు కుటుంబం నుంచి వచ్చిన శ్రీకాంత్ వ్యవసాయంపై మక్కువతో మెలకువలు నేర్చుకొని వ్యవసాయంపై గురించి పాలేకర్ గారి రేడియో ప్రసంగాలు వింటూ నూతన వరి వంగడాల ప్రతిపాదన తీసుకొచ్చాడు. దాదాపు ఇప్పటి వరకు 150 రకాలైన దేశీ వరి వంగడాలను పండిస్తున్నాడు. తనే కాకుండా తన చుట్టుపక్కల వారు కూడా ఇలాంటి దేశీ వంగడాలను పండించాలని ఇప్పటికే చాలాసార్లు రైతు సదస్సులు నిర్వహించానని శ్రీకాంత్ అంటున్నాడు. ఇవే కాకుండా చాలా రకాలైన దేశీ వరి వంగడాలు తన దగ్గర ఉన్నాయని శ్రీకాంత్ వివరించాడు. ఈ నల్ల వరి సాగు కూడా సాధారణ వరిలాగే చేయాల్సి ఉంటుందట. నల్ల వరి పంట 100 నుండి 110 రోజుల్లో పంట చేతికి వస్తుంది. పొడవు సాధారణ వాటితో సమానంగా ఉంటుంది. అయితే దీని కంకులు గింజలు పొడవుగా ఉంటాయి. నల్ల బియ్యం పొడవు ఎక్కువ ఉండడానికి కారణం కూడా ఇదేనట.